మదర్కి యాక్చువల్గా షీఈస్ అ హై బీపీ పేషెంట్. టాబ్లెట్స్ వేసుకోక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. యాక్చువల్లీ షీ వాజ్ ఇన్ టు పాలిటిక్స్, ట్రై చేస్తానని. అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి వీవర్ సపోర్టర్స్ ఆఫ్ వదిలే ఒక సమ్ పార్టీ. సో తను ఆల్మోస్ట్ ఎమ్మెల్యే టికెట్ కి ట్రై చేసింది అనమాట. ఈసారి వచ్చేది అనంత్ మడక్సీర. సో ఈసారి వచ్చేది పద్మావతి. మడకసిర పద్మావతి. సో వచ్చేది అనమాట ఈసారి, బట్ అన్ఫార్చునేట్లీ కరెక్ట్ గా ఇంకా అనౌన్స్ చేస్తారు టికెట్స్ అనే టైంకి మొత్తం విలేజ్కి వెళ్ళింది అందరితోనూ. అంటే పెద్దలు ఉంటారు కదా, వాళ్ళతో అందరు మాట్లాడడానికి వెళ్ళింది. ఆ టైంలోనే కరెక్ట్గా బీపీ హై క్రాస్ అయింది. ఆ విలేజ్లో డాక్టర్స్ కనీసం బీపీ చెక్ చేయడానికి కూడా వాళ్ళకి తెలియలేదు ఏం చేయాలి, ఏం బీపీ మెషిన్ పనిచేయట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో. సో అక్కడ నుంచి మళ్ళీ హిందూపూర్కి తీసుకెళ్లే పాటికి గ్యాప్లో బ్రెయిన్లో సెల్స్ అన్నీ రప్చర్ అయిపోయి బ్రెయిన్ హెమరేజ్ అయిపోయింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. సో మళ్ళీ హిందూపూర్లో కూడా మాకు దొరక్క మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కర్నూలుకి షిఫ్ట్ చేసాం మెడికవర్కి. సో ఆ గ్యాప్ ఎక్కువ టైం గ్యాప్ తీసుకునేసరికి షీఈస్ నౌ పారలైజ్డ్, రైట్ సైడ్ రైట్ లెగ్ లేదు. సో షీ స్టిల్ ఆన్ బెడ్. చూసుకుంటాను. ఐ కుక్, ఐ క్లీన్, ఐ డూ ఆల్ హౌస్ హోల్డ్ కోర్స్ అన్ని చేస్తాను. మంచి ఏమంటారు వైఫ్ మెటీరియల్ అంటారు కదా, చూడ్డానికి ఏ పని చేయదు ఇది అని అనుకుంటారు కానీ ఆన్ స్క్రీన్ చూస్తే, బట్ అన్ని పనులు చేస్తాను. చూస్తూ అమ్మను మేనేజ్ చేస్తూ బయట పనులు చేసుకుంటూ చేస్తా కదా. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ అన్నారు కదా, బాగా అమౌంట్ ఉండాలి కదా ఎమ్మెల్యే టికెట్. ఆ టైంకి సేవ ఎక్కువ చేసింది ఎమ్మెల్యే. సి షీఈస్ అ సింగిల్ పేరెంట్, హౌ కెన్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ అమౌంట్ వీ డోంట్ హ్యావ్. షీ జస్ట్ బిలీవ్డ్ ఇన్ హ్యుమానిటీ. అంత ఏంటి కరోనా టైంలో కూడా అసలు అప్పుడు వెళ్ళేవాళ్ళు కదా డైలీ, నువ్వు నమ్మవు, డైలీ 1000 పీపుల్కి ఫుడ్ పెట్టేవాళ్ళం ఆల్మోస్ట్ ఫర్ 80 డేస్. 80 డేస్ మేము ఫుడ్ పెట్టినాం మొత్తం. సో అలా ఎక్కడున్నా ఎవరికి హెల్ప్ అన్నా కూడా చేసేది. సో అలానే ఊళ్ళో కూడా అలానే పేరుంది, అలా వర్క్ అవుట్ అయితే. ఓకే. సో మదర్ వచ్చేసి, అదే ఫాదర్కి ఏమైంది అసలు? ఫాదర్ మేము చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు, ట్యూబర్క్యులోసిస్తో చనిపోయారు ఫాదర్ హెల్త్ రీజన్స్తో. నేను 9th, 10th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు. నాన్న బ్యాక్ హిట్టే కనిపిస్తుంది, హిట్ థర్డ్ కేస్ అని వచ్చింది కదా, ఫ్రీజర్ చూసా? గ్లిమ్స్ చూసాను అంతే. చూసారు చేస్తున్నారు, ఏం చేద్దాం, చంపేశారు సెకండ్ పార్ట్ లో. సెకండ్ పార్ట్ లో చంపేశారు అయ్యా అయ్యా. మేబీ సైలెంట్ సార్ ఏమైనా దయదలిచి మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ విలన్ గా పైకి వస్తే బాగుంటది. అంటే ఎప్పుడు అబ్బాయిలే నా విలన్స్ ఉండేది. ఒక్కసారన్నా అమ్మాయిల్ని సీరియల్ కిల్లర్ గాను సైకోల్ గాను పెడితే ఎంత బాగుంటది కదా, ఎందుకు ఎవరికి ఐడియా రాదనిపిస్తుంది. అమ్మాయిలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కదా. ఎందుకంటే ఇస్తే 4 పోట్లు కాదు 10 పోట్లు పడితే, 4 పోట్లు కాదు 10 పోట్లు వేస్తా. ఎంతైనా రాయలసీమ వాళ్ళం కదా. ఆ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా మనకి? ఆబ్వియస్లీ ఉంటుంది కదా, ఫాదర్ సైడ్. ఫాదర్ సైడ్ ఏంటి, ఫ్యాక్షనిజం ఉంది. హీస్ అ రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ హీ వాజ్ ఇన్ టు చాలానే ఒక సినిమా రేంజ్ లో గొడవలు చేసింగ్. అంటే మా బావ వాళ్ళ అక్క వాళ్ళది విన్నాను కానీ, అంటే ఎలా ఉంటది నిజంగా, నీకు తెలిసిన స్టోరీ ఏంటి? అంటే మాకు తెలిసిన స్టోరీ ఏంటి అంటే మా మమ్మీ బేసిక్ గా చాలా స్ట్రగుల్ అయింది మా ఫాదర్ చేయడం వల్ల, అంటే ఇలా ఉండడం వల్ల. ఇంటూ అంటే లైక్ ఇంటికి వచ్చేవాళ్ళు నక్సలైట్స్ కూడా అప్పట్లో. సో అలా అంటే లైక్ ఏం చేసినా కూడా డాడీ ఎప్పుడు రెబెల్ గానే ఉండేవాడు, వెనకాల ఒక 10 మంది ఉండేవాళ్ళు, అంతా ఉన్నింది. బట్ సడన్లీ హిస్ ఎన్ ఆల్కహాలిక్, బట్ సడన్ గా ఎక్స్పైర్ అయిపోయారు. అసలు రీల్స్ లో చూసే నీలా రమణకి ఇంత బ్యాక్ ఎండ్ స్టోరీ ఉందని తెలియదు. ఆబ్వియస్లీ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ చాలా డిఫరెంట్ ఉంటాయి అందరి లైఫ్స్. చూస్తేనే ఆన్ స్క్రీన్ లో చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే అందరికి, అబ్బా వీళ్ళ లైఫ్ ఏంటి, అసలు ఎంత బిందాస్ ఉంటది, ఏమి ఏసీలో కూర్చొని చేస్తారు షూట్, ఏముంటది కార్లో తిరుగుతారు అని అనుకుంటారు. కానీ బట్ ఇట్స్ నాట్ కేక్ వాక్ ఫర్ ఎవ్రీవన్. ఫర్ ఎవ్రీవన్ ఎవరైనా కానీ, ఇప్పుడు పెద్ద యాక్టర్స్ అయినా కానీ చిన్న స్ట్రగుల్ అయితేనే వస్తుంది. ఒక మూవీ చేయాలన్నా ఒక షూట్ చేయాలన్నా కూడా ఎంత స్ట్రగుల్ అవుతాం. లిటరలీ
హిట్టులో ఒక్క సీన్ నేను ఇలా తల ఎత్తి చూసే ఎలివేషన్ సీన్ ని నేను మార్నింగ్ ఎండలో నించుంటే సాయంత్రం వరకు అయింది అది. ఎండలో ఫుల్ మార్చ్ టైంలో చేశారు అది, మా ఏప్రిల్ ఆ టైంలో ఫుల్ ఎండల్లో నించవలసి వస్తుంది అది. ఈవెన్ పీరియడ్స్ ఉన్నా ఏమున్నా ఎంత కష్టం ఉన్నా కూడా నించవలసి వస్తుంది, వర్షమైనా ఏదైనా చేయాల్సి వస్తుంది. నథింగ్ ఇస్ అ కేక్ వాక్, అది ఏ ప్రొఫెషన్ అయినా కేక్ వాక్ కాదు, మీ ప్రొఫెషన్ అయినా మా ప్రొఫెషన్ అయినా. బట్ పీపుల్ వా అది గ్లామర్ ఇండస్ట్రీ ఏముంటుంది బాబా, గ్లామర్ వస్తే వస్తుంది అనుకుంటారు, ఏం రాదు, కష్టపడితేనే వస్తుంది. సో నేను అయితే